కంబల పల్లెలో మదన పల్లెలో పీలోర్లో హమా మారింది కంబలపల్లి నియోజకవర్గంలో ఇది ఐదో రోజు పాదయాత్ర అడుగు పెట్టిన దగ్గర నుంచి బయటికెళ్లే వరకు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భూమి కోసం విముక్తి కోసం భూస్వాముల పైన పోరాడి గెలిచిన గడ్డ ఈ తంబలపల్లి గడ్డ. ఎంతో మహిమ ఉన్న మల్లయ్య ఆలయం, చిన్న కేశవస్వామి ఆలయం కొలువైన గడ్డ మన తంబలపల్లి గడ్డ. ఇలాంటి పవిత్రమైన గడ్డ పైన నేను పాదయాత్ర చేస్తా నా అదృష్టంగా భావిస్తున్నా. జనవరి 27న మొదలైంది యువగళం, కుప్పం నుంచి ప్రారంభమైన యువగళం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజులు 14 నియోజకవర్గాలు 577 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఈ లోకేష్. అమరం అన్నట్లు 1000 మంది పోలీసులా ఈ లోకేష్ ఆపేదానికి నా సౌండ్ మేక లాక్కున్నారు, నా మైక్ లాక్కున్నారు, చివరికి నా స్టూల్ కూడా లాక్కున్నారు. చెప్పినా మై డియర్ జగన్ తగ్గేదే లేదు, చెప్పినా మై డియర్ జగన్ భయం మా భయమేమలేదు. ఆనాడు అనుకున్నా 1000 మంది పోలీసులు ఎందుకబ్బా అని, ఇప్పుడు అర్థమైంది ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎక్కడ బయటకు వస్తుందో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఎక్కడ పోరాడతామని వణికి వణికి నా పాదయాత్ర అడ్డుకునే ప్రయత్నించినారు. కానీ ప్రజల ఆశీస్సులతో ప్రజల ప్రోత్సాహంతో ఈరోజు ఈ పాదయాత్ర ఒక స్పీడ్ గా ముందలకెళ్తుంది. అందరూ అనుకున్నారు డబ్బులు ఇస్తే గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగవని, డబ్బులు ఇస్తే ఓట్లు కొనుక్కోవచ్చని. కానీ ఈరోజు చూసాం కదా ఏమైంది, 3కి 3 ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ సభముగా చెప్తున్న మై డియర్ జగన్ నా ఓటును కొనలేదు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నిన్ను శాశ్వతంగా ఆ ప్యాలెస్ లోనే లాకేసే రోజులు తొందరలో వస్తున్నాయి. గత 40 రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నా. నిరుద్యోగ యువతి యువకులు కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణకి వెళ్లి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రికి మనకు అవసరమా అని ఆలోచించమంటున్నా. అంతేకాదు, ఒక తల్లి వచ్చిందని కలిసింది, ఆమె కూతురిని వైకాపా నాయకులు గంజాయికి బానిసలు చేశారు. అది తెలుసుకుని ఆ తల్లి కళ్ళంత నీళ్లు పెట్టుకుని వాళ్ళ అమ్మాయిని ఇంట్లోనే లాకేసే పరిస్థితి. మన పిల్లలని వైకాపాకి వైకాపా నాయకులు గంజాయికి బానిసలు చేస్తే అలాంటి ముఖ్యమంత్రికి మనకు అవసరమా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా.
ఇంకా మా అక్క చెల్లెలు పెద్దల చిన్నమ్మలు ఈ వైకాపా ప్రభుత్వం పన్నుల్లో బాధుడే బాధుడు. నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. చివరికి మన అక్క చెల్లెలకి కళ్ళంటే మేలు వదిలిపెట్టారు. అంతేకాదు ఎన్నికల ముందర అన్ని తగ్గిస్తానన్న వ్యక్తి ఏకంగా ధరలు ఆకాశానికి పెంచినాడు. అలాంటి ముఖ్యమంత్రికి మనకు అవసరమాన ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా మా రైతులు టమాటోకి వేరుశనక్కి మామిడికి చెరుక్కి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి మనకు అవసరమని ఆలోచించమంటున్నా. అడుగడుగున ఇబ్బందులు అడుగడుగున సమస్యలు ఈ 4 సంవత్సరాల్లో ప్రజలకి చివరిగా మిగిలిచింది కన్నీరు. బడుగు బలిన వర్గాలు కూడా ఏకంగా దాడి ఈరోజు జరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో తాలిబాన్ పరిపాలన మనం చూస్తున్నాం. అలాంటి పరిపాలన మనకు అవసరమా ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా. ఈ యువగళం ప్రజాబలం, ఈ యువగళం ఆగదు. మళ్ళీ చెప్తున్నా, జరగనిస్తే పాదయాత్ర, లేదంటే దండయాత్ర. బ్రదర్ జగన్, మహా అంటే షాపులు మూయగలుగుతాం కానీ ప్రజల్ని ఆపుతాం మీ తరం వల్లే అవదు. నాకు ఒక విషయం అర్థం అవట్లా. పాదయాత్ర చేసిన జగన్ ముఖ్యమంత్రి జగన్ ఒకడేనా అని. పాదయాత్రలో ఈయన ఒక బిల్డప్ బాబాయ్, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత హింసించే పులకేసి. పాదయాత్రలో బిల్డప్ బాబాయ్, ముఖ్యమంత్రి అయిన తర్వాత హింసించే పులకేసి. పాదయాత్రలో యువతకి పెద్ద బిల్డప్ ఇచ్చారండి. ప్రభుత్వంలో ఉన్న 2,30,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇంకో పక్కన 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తా అన్నాడు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. కానీ బిల్డప్ బాబాయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హింసించే పులకేశాడు. ఏకంగా స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్ చేశాడు. విదేశీ విద్య కట్ చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు.